Hi friends, I'm Rocky. Welcome to Meritlane Audio Systems. So friends, ee roju video lo vachesi 2.1 DC amplifier ante manaku car lo kaani auto lo tractors lorry buses ekkadaina use chesukochu ante battery tho nadustundi 12 volt battery paina. So idi subwoofer system anamaru 2.1 ante rendu speakers and oka subwoofer run avutundi. Chala compact size lo and light weight lo untundi. Nen meeku dini అంటే మెజర్మెంట్స్ కూడా చూపిస్తాను. అంటే కొన్ని కొన్ని వెహికల్స్లో స్పేస్ ఉండదు కదా, అంటే డాష్బోర్డ్లో పడుతుందో పట్టదు అని డౌట్ ఉంటుంది. నేను ఒకసారి దీన్ని విడుతలని చూపిస్తాను. చూడండి, 7 ఇంచెస్ విడుత, అట్లాగా 7 ఇంచెస్, 7 ఇంచెస్ మీద కొంచెం ఎక్కువ ఉంది డీప్, అండ్ హైట్ వచ్చేసి 2.25. ఓకే, 2.25 ఇంచ్ హైట్. సో నేను దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్నల్ ఎలా ఉంది ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, క్యాప్ తీసేసాను. ఇది ఇంటర్నల్. ముందుగా ఫ్రంట్ ప్యానల్ చూద్దాం. ఇది వచ్చేసి యూఎస్బి మాడ్యూల్, మదర్ బోర్డ్ అనమాట. యూఎస్బి ఉంటుంది, టీఎఫ్ కార్డు, మన మెమరీ కార్డు పెట్టుకోవచ్చు, అట్లాగే ఆక్స్ అండ్ ఎఫ్ఎం ఫెసిలిటీ కూడా ఉంటుంది. బ్లూటూత్ అయితే అది యాజ్ యూజువల్ కంపల్సరీ ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్. ఇది ఎల్ఈడి ఇండికేషన్, ఆన్ ఆఫ్ చేసినప్పుడు మనకు ఇండికేషన్ ఇస్తుంది. ఇది వాల్యూమ్, లెఫ్ట్ రైట్ వాల్యూమ్ కంట్రోల్, అండ్ ట్రెబుల్ బేస్. ఇది ఓన్లీ లెఫ్ట్ రైట్కే పనిచేస్తుంది. సబ్వూఫర్ అనేది ఇండివిజువల్ వాల్యూమ్ కంట్రోల్, మనం ఎంత లెవెల్ కావాలనేది అంత లెవెల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇంటర్నల్ వచ్చేసి ఇది ఇన్వర్టర్ బోర్డు. ఇది పవర్ సెక్షన్కి మనకు, ఎందుకంటే మనకు వెహికల్లో బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీలో 12 వోల్టేజ్ సప్లై ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే 12 వోల్ట్ నుంచి 24 వోల్ట్కి స్టెప్ అప్ అనమాట. మనకు 24 ప్లస్ 24 అండ్ -24 ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. చూడండి, +24 అండ్ గ్రౌండ్ -24, డీసీ టు డీసీ కన్వర్షన్. కాకపోతే మనకు వోల్టేజ్ అనేది డబుల్ చేస్తుంది అండ్ ప్లస్ మైనస్ కూడా డివైడ్ చేస్తుంది. ఇది ఇన్వర్టర్ బోర్డు అనమాట, 6 ఆంప్స్ పవర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఆడియో బోర్డు, ఐసీ బోర్డు అనమాట. ఇది సబ్వూఫర్ బోర్డు, 2 మాస్ఫెట్ సబ్వూఫర్ బోర్డు. ఇది టీడీఎస్ 7297 ఐసీ. ఇది స్టీరియో ఐసీ అనమాట. దీని నుంచి మనకు 50 వాట్ దాకా వస్తుంది ఆర్ఎంఎస్ పవర్. అంటే 25 ప్లస్ 25, 2 ఛానల్స్ మీరు స్పీకర్స్ రన్ చేసుకోవచ్చు. 2 అంటే వోకల్స్ అంటే మ్యూజిక్ కోసం. ఇది ఓన్లీ డెడికేటెడ్గా సబ్వూఫర్ కోసం. ఇది మనకు 150 వాట్ ఆర్ఎంఎస్ దాకా రిలీజ్ చేస్తుంది. అది 2 మాస్ఫెట్ తోషిబా C5198 అండ్ C1941 రెండు మాస్ఫెట్స్ పేర్ అనమాట. ఇది 150 ఆర్ఎంఎస్ దాకా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అంటే మీకు ఈజీగా 12 ఇంచ్ సబ్ఫర్, జేబిఎల్, పయనీర్, సోనీ, ఏ సబ్ఫర్ అయినా ఈజీగా రన్ అవుతుంది. డ్యూయల్ వాయిస్ కాయిల్ అయితే రన్ కాదు, సింగిల్ వాయిస్ కాయిల్ సబ్ఫరే. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు 6 ఇంచ్ స్పీకర్స్, కార్ స్పీకర్స్ ఉంటాయి కదా, డోర్ స్పీకర్స్, అవి ఈజీగా రన్ అవుతాయి. ఎందుకంటే 25-30 వాట్స్ కట్టే బిలోనే ఉంటాయి ఆ స్పీకర్స్, కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అంటే మీరు ఒక 2 కార్ స్పీకర్స్ అండ్ ఒక 12 ఇంచ్ సబ్ఫర్ ఈజీగా నడుస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇది బేస్ టబుల్ బోర్డు అండ్ ఇది సబ్ఫర్ క్రాస్ ఓవర్ బోర్డు అనమాట. అంటే మనకు ఫ్రీక్వెన్సీ ఫిల్టర్ అనమాట, ఓన్లీ సబ్ఫర్ ప్రీ బోర్డు. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దాం. అండ్ ఇది చూడండి ఫ్రెండ్స్, హీట్ సింక్ అనేది చాలా థిక్నెస్ హీట్ సింక్. అసలు హీట్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే మనకు వెహికల్లో చాలా లాంగ్ టైం నడుస్తుంది కాబట్టి హీట్ కూడా కాకుండా ప్రొటెక్షన్ కోసం అన్నమాట. ఇది హీట్ని డిసిపేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ నుంచి చూద్దాం. ఇది యాంటెన్నా కేబుల్ అండ్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ రైట్ ఛానల్కి స్పీకర్స్ అనమాట. ఇది సబ్వూఫర్ కనెక్షన్. ఇది వచ్చేసి బ్యాటరీ వైర్, ప్లస్ వైర్ అండ్ మైనస్ వైర్. సో నెక్స్ట్ ఇది దీన్ని ఆటోలో ఫిట్ చేశాక ఒక అంటే యాక్చువల్గా ఆటోకి ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్. ఆటోలో ఫిట్ చేశాక నేను దీన్ని సౌండ్ డెమో కూడా యాడ్ చేస్తాను వీడియో. మీరు జనరల్గా కార్లో కానీ ఆటోలో కానీ సౌండ్ సెటప్ సెట్ చేసుకోవాలంటే సబ్వూఫర్ సిస్టమ్ పెట్టాలంటే ఖచ్చితంగా ఒక సబ్ ప్రీ యాంప్ అంటే ఒక 2 ఛానల్ యాంప్ కానీ కార్ యాంప్స్ పెట్టాల్సి ఉంటుంది. కానీ దీంట్లో ఆడియో ప్లేయర్ దీనికే ఉంటుంది, సబ్వూఫర్ దీనికే ఉంటుంది, అండ్ స్పీకర్స్ కూడా దీనిపైనే రన్ చేసుకోవచ్చు, ఆల్ ఇన్ వన్ అనమాట. సో అండ్ లో కాస్ట్లో కూడా దొరుకుతుంది. మీరు 2 ఛానల్ యాంప్లిఫైయర్ తీసుకునే ప్రైస్లోనే ఇది మొత్తం వచ్చేస్తుంది. అండ్ సింపుల్ మెకానిజం, ఒకవేళ రిపేర్ వచ్చినా కూడా ఈజీగా రెక్టిఫై అయిపోతుంది, ప్రాబ్లం ఏముండదు. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా కాంటాక్ట్ అవ్వండి. నా స్క్రీన్ పైన నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం అస్సలు చేయకండి. నేను వాట్సాప్లోనే దీని ప్రైస్ డీటెయిల్స్ కానీ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎలా, ఒకవేళ మీరు నా దగ్గరకు వస్తా అంటే నేను ఇక్కడే ఫిట్టింగ్ కూడా చేసి ఇవ్వగలుగుతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
and subscribe to my channel. Signing off. Bye. Yeah.